ఇక్కడ మొత్తానికైతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. కనీసం మున్సిపాలిటీ కూడా వీళ్ళ నచ్చి పట్టించుకునే దాఖలాలు లేవంటున్నా అయితే వాళ్ళు వాపోతున్నారు. ఇంకొక వ్యక్తి అయితే మనతో ఉన్నారు, చెప్పండి అన్న. మున్సిపాలిటీ వాళ్ళు కానీ సంబంధిత అధికారులు కానీ ఎవరైనా నచ్చి మీ అంటే బాధలు ఏంది, అసలు మీకు ఏం కావాలని అడిగిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే కలెక్టర్ గారు మొన్న వచ్చారు, చూశారు, చూసి ఏమేం పోయినాయి అని ఇట్లా అడిగారు. సార్ ఉన్న పలంగా అయితే కట్టుబట్టలతో ఉన్నాం సార్, మేము ఉన్న పలంగా ఇట్లా మొత్తం పోయినాయి సార్ అంటే పివి గౌతమ్ గారు వచ్చారు. వచ్చి చూసి సర్లే అమ్మా అని వాళ్ళతో రాపిచ్చారు, పక్కన ఉన్న వాళ్ళకి ఏమేం పోయినాయి అని చెప్పేసి ఇవన్నీ రాపిచ్చారు. మన కలెక్టర్ గారు వచ్చారు, చూశారు, చూసి వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే మాకు నిత్యావసర వస్తువులు అయినా కానీ, వాటర్ అయినా కానీ, భోజనాలైనా కానీ ఈ ధరికి రావట్లేదు. ఈ ధరిని మేము చాలా నష్టపోయినాం. అసలు మేము నష్టపోయిందే ఇక్కడ మొత్తం. దర్వాజాలు పోయినాయి, కిటికీలు పోయినాయి, టీవీ పోయింది, ఫ్రిడ్జులు పోయినాయి, అన్నీ పోయినాయి. ఏం లేవు, కట్టు బట్టలు తప్ప. అయ్యో నిన్న ఆడ బట్టలు ఎవరో పంచుతుంటే ఆ బట్టలు అడుక్కొని ఆ బట్టలే వేసుకొని తిరుగుతున్నాం మేము. దాతలు వాళ్ళు వీళ్ళు సాయం చేసినాయి. అంటే కేవలం దాతలు మాత్రమే సాయం చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం కూడా మీకు అందలేదా? ప్రభుత్వం నుండి మొన్న మాకు బియ్యం ఒకటి పంపించారు, బియ్యము ఉప్పు పప్పు అవి ఇచ్చారు. అసలు వండుకోవటానికి పొయ్యి లేదు, గ్యాసు లేదు, ఏమీ లేదు. ఆ బియ్యం తీసుకొచ్చి ఆడ పక్కకి పెట్టినాం, వండుకునే అవకాశం లేదు, అన్నీ పోయినాయి, ఏం లేదు. సరే మాకు పోయిన వస్తువులు మటుకి చాలా కాస్ట్ అయి ఉండొచ్చు, కానీ దానికి తగ్గట్టు ఇవ్వకపోయినా దాంట్లో ఒక సగం రేట్ అయినా మాకు ఇస్తే మాకు ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళు అవుతారు సీఎం గారు. ఓకే అన్న, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం ఈ ఇల్లు కూడా రాజీవ్ సగృహకల్ప చెందినటువంటి అపార్ట్మెంట్ సంబంధించి అయితే మొత్తం కూడా స్థితిలో ఉన్నాయి మొత్తానికైతే. అంటే అంటే ముఖ్యమంత్రి ఏమన్నా హామీ ఇచ్చిండు ఏమన్నా ఇల్లు కట్టిస్తాను ఇక్కడ? అవి ఏం చెప్పలేదు. ఉన్నట్టయితే వరద బాధితులకు తక్షణ సాయం 10,000 ఇస్తానన్నారు. మరి 5 రోజులు అవుతుంది వరద వచ్చి, ఇప్పటి వరకు మరి తక్షణ సాయం అంటేనే తొందర ఇచ్చేది, ఇప్పటి వరకు కూడా ఇవ్వాలి, ఎట్లా చూడొచ్చు అంటారు ఇది? ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చారు, నిన్న వచ్చి రాసుకున్నారు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ప్లస్ మా పేరు రాసుకున్నారు, రాసుకొని పోయారు. ఏంటంటే ఫోన్పే ఉంటే ఫోన్పే చెప్పండి, గూగుల్ పే ఉంటే గూగుల్ పే అన్నారు, అకౌంట్ నెంబర్ రాసుకున్నారు. సరే అవి ఇప్పటిదాకా తక్షణ సాయం అయితే అందలేదు, ఆయన అన్న ప్రకారంగా అయితే ఇంకా అందలేదు. అంటే మీరు స్థానికులు కాదు అన్న, అంటే బాధితులంతా స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారా? స్థానికుడినే నేను, నాకు ఇక్కడే ఓటర్ కార్డు ఉంది, నాకు ఇక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వేరే ఊరు నుండి వచ్చారు, వాళ్ళు ఓటర్ కార్డు లేవు, అవి లేవు, ఈ లేవు. కొంతమంది ఉన్నారు స్థానికులు కాకుండా, వేరేటోళ్ళు కూడా ఉన్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు కింద ఉన్న ప్రస్తుతానికైతే కింద మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు మీటర్లు పెట్టినా మళ్ళీ వైరింగ్ చేయించుకోవాలి, వైరింగ్ చేయించుకునే డబ్బులు కూడా మాకు లేవు లోపల. సడన్గా వాళ్ళు మీటర్ పెడతారు, లోపల మేము బోర్డు కార్డు స్విచ్ పెడతాం, ఆ బోర్డులో మొత్తం వాటర్ ఉంటాయి. సో ఈ వైరింగ్ కూడా వాళ్ళే చేయించుకుని ఈ మాకు ఇస్తే, డోర్లు కూడా పోయి ఉన్నాయి, ఒక్కొక్క డోర్లు లేవు, ఒక ఇంటికి డోర్లు కూడా అప్పుడు వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టించి ఎట్లిచ్చారో ఆ విధంగా డోర్లు కూడా పంపిస్తే హర్షం వ్యక్తం చేస్తుంది. మొత్తానికైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏదైతే తక్షణ సహాయం కింద 10,000 ఇస్తానో ఆ 10,000 కూడా ఇప్పటి వరకు వీళ్ళు నోచుకోవాలి. 5 రోజులు జరుగుతుంది, ఇప్పటి వరకు కూడా 10,000 ఇవ్వకుండా దానికి సంబంధించిన ఏది ఎంక్వైరీ చేసి వాళ్ళకి సంబంధించిన డేటా తీసుకొని వాళ్ళ గూగుల్ పేను ఫోన్పేలో వేస్తామని ఇంకా ప్రభుత్వం అయితే కాలక్షేపం చేస్తున్నట్టు ఇక్కడ బాధితులు అయితే ఆరోపిస్తున్నట్టు అయితే మనకు తెలుస్తాం అనుకుంటారు. చెప్పేదేం లేదు, ఎవరు ఏం సాయం చేయట్లేదు. మ్యాక్సిమం ఏంటంటే అక్కడ మిడిల్లో అంత లాస్ ఏం లేదు, మాకు మొత్తం ఇల్లు మొత్తం పడిపోతుంది, అయినా కూడా మాకు ఇంతవరకు ఏ సాయం రాలేదు ఇక్కడ వరకు. అయితే కనీసం వాటర్ ట్యాంకర్ కూడా ఇక్కడ వరకు రావట్లేదు. ఇక వాటర్ ట్యాంకర్లు వచ్చినా జేసీబీ వచ్చినా కొంచెం క్లీనింగ్ చేసుకోవడానికి మాకు పనికొస్తుంది. మేము ప్రభుత్వం నుంచి కొంచెం అయినా ఆశిస్తాను, అంతే ఏం లేదు. ఓకే అన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడికి వచ్చి మీ బాధలు తెలుసుకున్నాను. చాలా సామాన్లు పోయినాయి, కొంచెం ఆర్థికంగా ఏమైనా సాయం చేసినా మేము దానికి కొంచెం థ్యాంక్ యూ చెప్పగలుగుతాం, కానీ అసలు ఇంతవరకు ఏం చేయలేదు. ఎన్నో సామాన్లు పోయినాయి, అసలు డోర్లే చూసారు కదా, దర్వాజాలు కూడా లేవు. దానికి మినిమం రెస్పాన్సిబుల్ లేకుండా 10,000 ఇస్తా అంటారు, కనీసం అది చేయించుకోవడానికి కూడా 10,000 సరిపోవు. అది మేము చెప్పదలుచుకున్నాం. ఓకే అన్న, గతంలో ఇదే అంటే ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చపోయి వరద బాధితులకు నచ్చపోయిన ప్రతి ఒక్కరికి 20 లక్షలు ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఆయనే 10,000 ఇస్తున్నారు, ఎట్లా చూడొచ్చు అంటున్నారు? ఇక అది వాళ్ళ పాలిటిక్స్ అయి ఉండొచ్చు, చాలా మందికి నష్టమైంది. వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడేది, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంకి వచ్చారు. ఇక వాళ్ళు ఇస్తా అన్న అమౌంట్ సరిపోదు, కానీ మనం చేసేది అయితే ఏం లేదు, మనం జస్ట్ క్వశ్చన్ చేయగలుగుతాం అంతే. ఓకే అన్న, అంటే మీ ప్రాంత వాసులు అయితేనేమి మీరైతే అసలు రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసేదా? మాట్లాడే ప్రయత్నం అయితే కాలేదు, వాళ్ళు వచ్చి మాట్లాడేశారు, వెళ్ళిపోయారు అంతే. ఆయన తిరిగి ఎక్కడ తిరగని కూడా తిరగలేదు అంతే. అంటే మిమ్మల్ని కలవలే?
కలవలేదు, జస్ట్ సెంటర్ లాగాదు, ప్రసంగించాది, వెళ్ళిపోయాడు అంతే. అంటే 3 రోజుల పాటు నిద్ర పోకుండా ఖమ్మం వాసుల కోసం నేను పనిచేస్తున్నాను రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంటే నిజంగా పనిచేసింది, ఇక్కడికి ఒకసారి వచ్చాడు అంతే, మిగతాది మాకు తెలియదు. చివరికి కూడా రాలేదు, మా కాలనీకి మా అంటే 10 నిమిషాలు ఉన్నారు ఏమన్నా. సంబంధించి అయితే వాళ్ళని ఏమంటున్నారు అంటే, మంత్రి మీకు ఇండ్ల పర్మిషన్ లేదు ఎవరు కట్టుకోమన్నారు అయితే నేను ఆరోపణలు వాళ్ళ మీద చేసిరు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం నిర్మించినటువంటి రాజీవ్ సాగురూప కల్పనలో ఉన్నటువంటి నివాసితులకు కూడా ఇప్పటి వరకు న్యాయం జరగకపోవడంపై వీళ్ళైతే తీవ్రంగా ఆవేదన వ్యక్తం